దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి అన్నారు ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్. నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం మనదన్నారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో 36 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మా శ్రేణులందరూ కూడా మాకు సమాచారం ఇస్తే మీ అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతోని మీ అందరికి కూడా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 35 మందికి సుమారు 29,90,000 ఆర్థిక సాయం ఈరోజు ముఖ్యమంత్రి సాయం నిధి కింద ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించాలనుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కేవలం 35 మందికి 29,00,000 ఆర్థిక సాయం ఈ ఒక్కరుదే మరి అందియటం జరిగింది. ఈ తీరుగా ప్రతి వారం ప్రతి 10 రోజులకు ఒకసారి కూడా ఈ నియోజకవర్గంలో అనేక మంది ఆర్థికంగా చిక్కుకుపోయిన వారికి మరి ముఖ్యమంత్రి సాయం నిధి కింద కూడా మరి ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. మీ అందరు కూడా ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ రాబోయే రోజులలో కూడా మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మా కార్పొరేటర్లకు మా డివిజన్ ప్రెసిడెంట్స్కు మరి సమాచారం ఇస్తే ఖచ్చితంగా పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు.